గంభీరావు పేట మండలం నాగంపేట గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్లకు ఫలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు గాను సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు రాజురెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు మేకర్తి శ్రీనివాస్ నరసింహులు, మండల దళిత మోర్చా అధ్యక్షులు భోగి రామచంద్రం, కిసార్ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవరాజు, బీజేవైఎం ఉపాధ్యక్షులు విఘ్నేష్ గౌడ్, ప్రశాంత్ రాజా, రమేష్ వెంకట్రావు, చంద్రం తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారు, మన ఎంపీ గారు 20 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అది మంత్రి గారు కూడా చూసి నాగంపేట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటున్నాం. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్జీఎస్ఏ నిధులలో కేంద్ర ప్రభుత్వాని కోసం మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతకి కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణానికై బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు 20 లక్షలు ఈ 20 లక్షలు శాంక్షన్ చేసినందుకు బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.